నమస్కారం అండి. వెల్కమ్ టు రియల్ ఎడ్యుకేషన్ బై ప్రశాంత్ ఛానల్. మన ఛానల్కి స్వాగతం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అప్పుడొకటి నేను ఒక వీడియో తీసాను ఇంతకుముందు, ఇది డిజాస్టర్స్ అండ్ కరోనా లైక్ ఇష్యూస్ అని పెట్టాను. ఒకటి అస్తవ్యస్తమైన సమాజం, ఇలాంటి ఎంత వాడు గుర్తుంది ఈ మేమంటారు వీటికి దారితీస్తుందంటే ఇట్లా కరోనా వంటి వీటికి దారితీస్తుంది అనేసి పెట్టాను. అందులో ఒక టూ పాయింట్ నేను ఒక దగ్గర టూ పాయింట్స్ అన్నాను. సో కరోనా మనం టూ పాయింట్స్ లాగా చూడాలి అన్న దగ్గర మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటే కానీ ఈ టూ పాయింట్స్ చెప్పలేదు, అంటే ప్రాపర్గా పెట్టలేదు దాన్ని ఆ వీడియోలో. సో ఇప్పుడు అదన్నూ ఇంకా దానికి సంబంధించిన ఒక ఇంకా మంచి మంచి పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను నేను. అదేంటంటే, కరోనా వచ్చినప్పుడు కరోనా కావచ్చు ఇట్లాంటివి చేసి ఇంకా ఇంతకుముందు కొన్ని వచ్చి ఉండొచ్చు, తర్వాత ముందు వస్తే కావచ్చు మన కంట్రీలో, అంటే చాలా ఏదో 100 ఇయర్స్ బ్యాక్ కానీ ఇంకా వేరే ఇవి వచ్చినాయి అంటారు. మన సార్స్ వ్యాధి కానీ ఇంకేదైతే మనకు చూసుకున్నామో స్మాల్ పాక్స్ అని ఇంకేమేమో ఉన్నాయి, ఫ్లూస్ స్వైన్ ఫ్లూ అబౌట్ ఇవ్వడం వచ్చింది. బట్ ఎక్కువ రేంజ్లు వచ్చినాయో మాత్రం 100 ఇయర్స్కి ఒకసారి వస్తున్నాయి ఇట్లాంటి అనేసి అంటున్నాం. సో ఏదేమైనా, సో మనకిది మన జనరేషన్కి అయితే ఇది ఫెమిలియర్ కాదు. మన ఇప్పుడు ఉన్న గవర్నమెంట్స్ కైనా కూడా 100 ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఎట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు లేవంటే ఇప్పుడు ఫెమిలియర్ కాదు. కాబట్టి ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటో అది చేస్తుంది, లాక్డౌన్స్ కావచ్చు ఏమైనా కావచ్చు, కంట్రీ వైజ్ స్టేట్ వైజ్ ఇవన్నీ చేస్తుంది. సో టూ పాయింట్స్ అనేది అదే, ఒకటి షార్ట్ టర్మ్ అంటే ఎమర్జెన్సీగా మనం తీసుకోవాల్సిన మెజర్స్, వెరీ షార్ట్ టర్మ్. తర్వాత లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్స్ అవి ఆలోచిస్తుంటాయి, అది ఓన్లీ మన కంట్రీ స్టేట్ కంట్రీ వరకే కాదు, గ్లోబల్గా అన్ని వరల్డ్ గవర్నమెంట్స్ కూడా నెక్స్ట్ వీటి గురించి మీటింగ్స్ పెట్టుకొని ఏ విధంగా డీల్ చేయాలి, ముందు ముందు వచ్చినా కూడా ముందే మనం ఎటువంటి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా సిస్టమ్స్ ఎట్లా డిజైన్ చేయాలి అనేసి ఇప్పుడు అవన్నీ చేస్తే నాకు తెలిసినంత వరకు. సో ఇది లాంగ్ టర్మ్ ప్లానింగ్, అంటే వచ్చినప్పుడు ఏ విధంగా డీల్ చేయాలి అన్నది ఒకటి. సో ఈ టూ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నా. నీడ్ ఆఫ్ ద అవర్ అంటే ఇప్పుడు మనం చేయాల్సినవి ఏంటో అది గవర్నమెంట్స్ చేస్తున్నాయి, ఇండివిజువల్ మనం కూడా డెఫినెట్గా మనం ఇప్పుడు ఇళ్లలో ఉండడం అని పాటించాలి. కొన్ని డిస్టర్బెన్స్ ఉంటా ఉన్నాయి, అక్కడ ఇట్లా అట్లా జరిగింది, కొంతమంది బయటకు వస్తులు అది అని చెప్పి స్ప్రెడ్ అవుతుంది అనేసి ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. ఇలాంటిది ఫస్ట్ టైం వచ్చినప్పుడు డిస్టర్బెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి, లేకపోతే మనం మనసు మీద పోయితే సమాజం మీద పోయింది, ఎందుకంటే ఇప్పుడు అట్లే ఉంది కాబట్టి. అంతా అందరు కూడా అంతా ఒక రేంజ్లో ఆలోచించి ఒక రేంజ్లో ఇది ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీలో లేదు కదా. సో డెఫినెట్గా డిస్టర్బెన్సెస్ అవుతాయి, బట్ అవి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎంత తొందర క్లియర్ అయితే అంత మంచిది. సో ఇది ప్రతిగా మనకి అయితే తెలియదు, ఇప్పుడు 14-15 వరకు అంటు తర్వాత ఎట్లుండో తెలియదు, కేసెస్ జరుగుతూ ఉన్నాయి, డెత్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అంటే షార్ట్ టర్మ్లో ఎమర్జెన్సీ పరంగా తీసుకోవాల్సిన మెజర్స్ అని తీసుకుంటున్నాడు. దీని తర్వాత లాంగ్ టర్మ్ తీసుకోవాలి గవర్నమెంట్స్, జేసీబీ చేయాలి డెఫినెట్గా. మొన్న ఒకటి ఇంటర్వ్యూ చేశాను, చూశాను నేను డైరెక్టర్ రాజమౌళిని ఒక ఇంటర్వ్యూ, నార్త్ సైడ్ అతను ఇంటర్వ్యూ చేశాడు, అది ఇంగ్లీష్లో ఉంటుంది ఆ ఇంటర్వ్యూ, మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది. అందులో ఓకే చిన్న డిస్టర్బెన్స్, అమ్మవాళ్ళ లోపలికి వచ్చి బియ్యం తీసుకెళ్ళి. సో ఇది మధ్యలో డిస్టర్బెన్స్ ఏదైతే ఫ్లో కట్ అవుతుంది, అదొక ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఇది స్పాంటేనియస్ చేస్తాను అంటే కొన్ని కొన్ని పాయింట్స్ అనుకుని చేస్తూ ఉంటాయి కాబట్టి. సో ఎనీవే, సో రాజమౌళి ఇంటర్వ్యూ దగ్గర ఉన్నాం కదా. సో డైరెక్టర్ రాజమౌళిని లాస్ట్ క్వశ్చన్ అడిగింది, ఇలాంటివి వచ్చినప్పుడు మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అని మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్ ఏంటని అడుగుతా. అంటే మామూలుగా సినిమా గురించి, త్రిబులర్ సినిమా గురించి అవన్నీ అడిగిన తర్వాత లాస్ట్లో ఇది అడిగింది అతను, నార్త్ ఇండియా అతను ఇంగ్లీష్లో ఉంటుంది ఇంటర్వ్యూ మొత్తం, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో రాజమౌళి ఏం చెప్పిండంటే, అంటే రాజమౌళి గారు ఏం చెప్పిండంటే డైరెక్టర్, మన తెలుగు డైరెక్టర్ అఫ్కోర్స్ ఇప్పుడు రేంజ్ వెరింగ్ లే అని. సో ఏం చెప్పిండంటే, ఎప్పుడైనా కూడా అది పీపుల్స్ యొక్క ఇటువంటి పీపుల్ మీద ప్రజల మీద ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రభావం ఎటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ప్రజలు అనేది దీన్ని ఏ విధంగా చూడాలి, లేకపోతే గవర్నమెంట్స్ అయినా ఏవైనా ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఏం నేర్చుకోవాలన్నప్పుడు అతను ఒక పాయింట్ చెప్పిండు, ప్రజల నమ్మకాలు కానీ లేకపోతే వాళ్ళ ప్రవర్తన, బిహేవియర్, ఓకే ప్రజల ప్రవర్తన వాళ్ళ బిహేవియర్, వాళ్ళ చుట్టూ ఉన్న కండిషన్స్ మీద, అట్మాస్ఫియర్ మీద, పరిసరాల మీద, సిస్టమ్ మీద, వాళ్ళకి ఏ సిస్టమ్ అయితే నడుస్తుందో దాని మీద లార్జ్గా చాలా వరకు ఆధారపడి ఉంటుంది చాలా మంది ప్రజలకు, మన అందరికీ. ఎందుకంటే మనం ఒక సొసైటీలో సిస్టంలో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ ఒక రూల్ పెట్టిందంటే దాన్ని మనం దానికి మనం పాటించాల్సి వస్తుంది, అతిక్రమిస్తే వాటికి సంబంధించిన లీగల్ యాక్షన్స్ ఉంటా ఉంటాయి. సో ఎటువంటి సొసైటీలో ఉన్నామో ఆ ప్రభావం డెఫినెట్గా ఉంటుంది, మన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది చాలా వరకు. కాబట్టి గవర్నమెంట్స్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలంటే, ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఇది ఇప్పుడు ఎమర్జెన్సీ నీడ్ ఆఫ్ ద అవర్ ఇది క్లియర్ అయిన తర్వాత సిస్టమ్స్ని డిజైన్ చేయాలి, సిస్టమ్స్. ఎందుకంటే ప్రజల బిహేవియర్ అనేది సిస్టమ్స్ మీద ఆధారపడి ఉన్నది, మన సొసైటీలో ఉన్న సిస్టమ్స్, అంటే సిస్టమ్ అంటే మన వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి ఆ సిస్టమ్స్ను మంచిగా డిజైన్ చేయాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే నడుస్తుందో, ఏ విధంగా అయితే ఇప్పుడు పోతుంది, ఇప్పుడు ఏ విధంగా సిస్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు కరోనా వచ్చేదన్న వ్యాక్సిన్ అనుకున్నాక రేపు అది క్యూర్ అయిపోయినాక మామూలుగా మన స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ వచ్చినట్టు ఈ విధంగా క్యూర్ అయిపోయి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుంటే సేమ్ ఇదే సిస్టమ్స్ ఇవే కంటిన్యూ అయితే మాత్రం దీన్ని మనం
నిరుపేదం చేసినట్టు ఉపయోగించుకున్నట్టు కాదు. కాబట్టి సిస్టమ్స్ అనేది గవర్నమెంట్ ఆ విధంగా డిజైన్ చేయాలి. ఎందుకు అంటే ప్రజల బిహేవియర్ అనేది కంప్లీట్ గా సిస్టమ్స్ ఆధారపడి ఉన్నది కాబట్టి. ఒక పాయింట్ చెప్పిన బాగా నచ్చింది, అందుకే నేను ఇందులో చెప్తున్నాను. సో గవర్నమెంట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఇవి, మెజర్స్ ఇవి. ఇంకొకటి, సో ఈ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇవి ఇది ఓకే. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, అసలు ఈ లాంగ్ టర్మ్ లో చేసేటప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ కావాలి, ప్రజలు కూడా ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ టెక్నాలజీ ఉంది, మనం ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. డైరెక్ట్ ఏమైనా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటే వెళ్ళి కలిసి మాట్లాడవచ్చు, టీమ్గా చేసుకోవచ్చు. సో మన వంతు ప్రయత్నం కూడా మనం చేయొచ్చు ప్రయత్నం. సో వీటికి మన సొల్యూషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు కానీ, ఒక స్టూడెంట్స్ అయినా కూడా, ఒక రీసెర్చ్ స్టూడెంట్స్ అయినా, రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ కానీ, ఏ విధమైన స్టూడెంట్స్ అయినా కానీ, ఒక గ్రూప్గా ఏర్పడి ఏదైనా చేయగలిగితే చేయొచ్చు, ఇంత ప్లేస్. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే, అసలు ఈ లాంగ్ టర్మ్లో తీసుకునే మెజర్స్ ఎంత ఎట్లా ఉండాలంటే, ఈ ఎప్పుడైనా జరిగినప్పుడు దాన్ని ఏదో చిన్న చేసి అంత ఏదో దాన్ని ఏమంటారు, ఒక జస్ట్ మేజర్స్ తీసుకున్నాం, ఇది చేసినాం, అది చేసినాం, ఇట్లా చేసినాం, అట్లా చేసినాం అంటే, ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఇట్లాంటివి వస్తే మేము ఏం చేసినాం అంటే, ఇప్పుడు హాస్పిటల్స్ పెంచినాం, వెంటిలేటర్స్ పెంచినాం, అవి చేయాలి. ఓకే, వెంటిలేటర్స్ ఎన్ని పెంచినాం, నెక్స్ట్ కరోనా కాదు, కరోనా లాంటి బాబులు వచ్చినా కూడా మేము ఇంతమంది పేషెంట్స్ని తీసుకోగలుగుతాం అన్నట్టుగా. ఈ జరిగిన తర్వాత సొల్యూషన్ ఓరియంటెడ్ కాకుండా ఇది ఒకటి. ఇంకొకటి ప్రివెంటివ్ మేజర్స్ అంటే, అసలు జరగకుండా ఉండడానికి ఎలాంటి తట్టుబాటు తీసుకోవాలనేది అది చేస్తారు, ప్రివెంటివ్ మేజర్స్ చేస్తారు. కానీ ఇది ఎట్లుండాలంటే డ్రాస్టిక్గా, రెవల్యూషనరీగా, అగ్రెసివ్గా ఉంటుంది. అగ్రెసివ్గా అంటే ఇదో నెగిటివ్ కదా అనేది. ఒక సిస్టమ్ని చేంజ్ చేసినట్టు ఉండాలి, అంత ఘోరంగా ఉండాలి చేంజెస్ అనేవి. ఒక అంటే ఇది చేంజ్ అంటే మార్పు అంటాం మనం, ఇంకొకటి ట్రాన్స్ఫర్మేషన్ అంటాం తెలుగులో. సారీ, ఇంగ్లీష్లో రెండు పదాలు ఉంటాయి, చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్ అంటే మార్పు, అంటే ఒక దాని నుంచి కొద్దిగా ఇంప్రూవ్ అవ్వడం కానీ, కొద్దిగా ఈ విధంగా పోయేది ఈ విధంగా పోవడం ఆ విధంగా ఉంటుంది. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు కాదు, జంప్ డైరెక్ట్. ఈ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్కి జంప్, ఒక అగ్రెసివ్గా ఉంటుంది అది. అది మొత్తం కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అంటే పాతదానికి కొత్త ఉండడానికి అసలు సంబంధమే ఉండదు. చేంజ్ అంటేనేమో పాతవి కొన్ని ఉంటాయి, లేకపోతే కొత్తవి కొన్ని వస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నట్టు వస్తుంది చేంజ్ అనేది, మార్పు అనేది. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన, సిస్టమ్లో పరివర్తన, మనుషులు పరివర్తన. పరివర్తన అంటే అసలు ఓల్డ్ దానికి, పాతగా ఉన్న దానికి, కొత్తగా తయారైన దానికి అసలు సంబంధమే ఉండదు. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా మనం పాజిటివ్ ఉండాలి. అంటే ఉన్న ఓల్డ్ ఉన్నదానికి తర్వాత ఉన్నదానికి సంబంధం లేదంటే, ఓల్డ్ మంచిగా ఉండేది తర్వాత చెడ్డ ఉంటే వేస్టే కదా. అంటే ఓల్డ్ది మంచిగా సెన్సిబుల్గా ఉండే తర్వాత డిస్ట్రక్టివ్ ఉంటే వేస్టే కదా. సో ఓల్డ్ది ఏ విధంగా ఉన్నా కూడా మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇంకా అద్భుతంగా ఉండాలి. సో అది ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ కావాలి. నేను బెస్ట్ ఏమనుకుంటా అంటే, అసలు విలేజెస్ ఉన్నాయి కదా, విలేజెస్ను సిటీస్గా మార్చడం కాదు, సిటీస్ను విలేజెస్గా మార్చాలి. అది అసలు విలేజ్ ఎకానమీ ఉండాలి. విలేజ్ ఎకానమీ అంటే ఏ ఊరు కా ఊరు, ఒక ఆల్రెడీ పంచాయతీరాజ్ ఇవన్నీ ఎక్కడే చెప్తారు కానీ అసలు అది ఉండాల్సినట్టు ఉంటుంది అంత అంత ఏది. అందులో పాలిటిక్స్ అవి ఇవి చెప్తా అంటే వేస్ట్ ఉంటుంది. అంటే వేస్ట్ అంటే ఏదో మొత్తం నేను ఏదో నెగిటివ్ మాట్లాడినట్టు కాదు, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. కానీ ఆ సిస్టమ్ అనేది అద్భుతంగా లేదు, అద్భుతంగానే ఉండదు. ఏదో కొద్దిగా మంచి, కొద్దిగా చెడు అట్లుంటా ఉంటుంది, కొద్దిగా కరప్షన్, కొద్దిగా మంచి వాళ్ళు, కొద్దిగా చెడు అట్లుంటుంది. తప్పితే కంప్లీట్గా సిస్టమ్ అనేది బాగుండదు, అంటే బాగాలేదు. విలేజ్ ఎకానమీ అసలు ఎట్లా అంటే, ఇప్పుడు విలేజ్ ఎకానమీ మీద నేను సపరేట్ మళ్ళీ వీడియో పెట్టాలి. నాకు ఏంటంటే ఈ సిటీస్లో ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇవ్వాలండి. ఇప్పుడు మన ఇప్పుడు వెహికల్స్ లేవు బయట, నాయిస్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేనట్టే కదా వెహికల్స్. వెహికల్స్ కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ, కార్బన్ మోనాక్సైడ్ గ్యాసెస్ రిలీజ్ చేయాలి. కాబట్టి మన గ్లోబల్ వార్మింగ్ యొక్క లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు చాలా తగ్గింది. చాలా ప్రీవియస్ అంతకుముందు వేరే టైంలో ఎట్లున్నా అట్లున్నాయని చెప్తుంది, అవి వస్తున్నాయి మనకు. అంటే అవేంటి, ఇప్పుడు కరోనా వైరస్ ఇష్యూ రావడం వల్ల అవి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ కరోనా వైరస్ ఇష్యూ వల్ల అడ్వాంటేజెస్ ఉండడం ఏంటి? అసలు అది లేకుండా కూడా అడ్వాంటేజెస్ మనం తెచ్చుకోగలగాలి కదా. అంతే జోగు ఉంటాయి. ఇప్పుడు సో అవన్నీ మీకు తెలుస్తున్నాయి ఆల్రెడీ, మనకు వీడినా చాలా వీడియోస్ ఉంటాయి కదా. నేను చూడలేదు బట్ చాలా వీడియోస్ ఉంటాయి కదా. మన దాని ఏమంటారు, ఒక వర్డ్ ఉంటుంది కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే ఒక సీక్రెట్స్, హిడెన్ సీక్రెట్స్, ఈ సీక్రెట్స్ తోనే వీళ్ళు ఈ విధంగా చేస్తారు ఆ విధంగా చేస్తారని. అమెరికన్ కాన్స్పిరసీ కానీ చైనా సంబంధించిన డిఫరెంట్ కంట్రీస్ సంబంధించిన కాన్స్పిరసీ ఉంటుంది. అసలు డాలర్ ఈ విధంగా గొప్ప కరెన్సీ అవ్వడానికి దాంట్లో ఏం ఉండదు, వాళ్ళ గోల్డ్ గీ అసలు ఏమి ఉండదు. వాళ్ళు ఇష్టం మనీ ప్రింట్ చేస్తూ ఉంటారు వాళ్ళు జస్ట్ మనీ ప్రింట్ చేయాలన్నట్టు. ఇప్పుడు మన ఆర్బీఐ అంత మనీ ప్రింట్ చేయాలంటే దానికి ఒక రూల్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, లేకపోతే కరెన్సీ వాల్యూ అని పడిపోతుంది. కానీ ఒక డాలర్ మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనీ ప్రింట్ చేస్తారు, కానీ దాని వాల్యూ తగ్గదు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా డిజైన్ చేసుకున్నారు, ఆ విధంగా వాళ్ళు మొత్తం ఒక ప్లాన్ చేసి ఆ విధంగా చేసిలేదు. అది మీతో కనిపిస్తే పాసిబుల్ కాదు. డాలర్ని ఆ విధంగా గ్లోబల్ కరెన్సీ చేసేసింది. ఇది మొత్తం ఒక కాన్స్పిరసీ. దీని గురించి ఇప్పుడు నేను వీడియో చేయలేను, నాకు కూడా అంత లోతుగా డీటెయిల్స్ తెలియదు. నేను సెర్చ్ చేసి చేయాలి, అది మీరు చూసుకుంటే ఏం దొరుకుతుంది మీకు ఒక వీడియోస్ లాగా. అమెరికన్ కాన్స్పిరసీ, గ్లోబల్ కరెన్సీ, డాలర్ వీటి గురించి చాలా తెలిసే ఉంటుంది. ఇది
ఇది ఒకటి ఉంటుంది. సో ఇవంటే ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం వెహికల్స్ ఏదైతే పెట్రోల్ అవి ఉన్నాయో నాకు తెలిసి వాటికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. ఏదో వాటర్ తో నడిపిడి కనిపెట్టాలని అవి అన్ని వస్తుంటాయి. ఏదో లీఫ్ నుంచి కనిపెట్టలేని కాకపోతే అతను జైల్లో వేసిందని ఎందుకంటే గవర్నమెంట్ పడిపోతుంది రెవెన్యూ పడిపోతుంది అని ఉద్దేశించుకుని ఉంటుంది. అంటే ఈ విషయాలలో అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు ఒక్క కంట్రీ కాదు గ్లోబల్ మొత్తం అన్ని గవర్నమెంట్స్ ఒక దగ్గరికి వచ్చి మొత్తం ప్లానెట్ గురించి అసలు ఎర్త్ ప్లానెట్ అన్ని కంట్రీస్ ఏంటి అనేది ఒక సెన్సిటివ్ ఆలోచించాలి. గవర్నమెంట్స్ వీటివన్నీ ఇవి ఆలోచించుకొని ఎన్విరాన్మెంటలిస్టులేమో వాళ్ళు ధర్నాలు చేసి అవి చేసి మీరు ఇట్లా ఏది ఇక్కడ ఇండస్ట్రీ పెట్టొద్దు ఇక్కడ విలేజ్ ఇక్కడ ఉన్న విలేజెస్ నష్టం ఇట్లా అని చెప్పేసి వాళ్ళు పెట్టేసి అది మంచిగా చేస్తారు. సో ఎవరిది వాళ్ళు చూసుకుంటే అది కాదు. ఈ ఎవరైతే అధికారం ఉంటారో అధికారం ఉన్న వాళ్ళే కంబైన్ అయ్యి అన్ని కంట్రీస్ అసలు ఇక్కడ కంట్రీ టు కంట్రీ అనేది ఇష్యూ ఉండొద్దు. అంటే మా కంట్రీని మేము ఇప్పుడు అఫ్కోర్స్ నేను ఇప్పుడు వీడియో చేస్తాను కావచ్చు మన గవర్నమెంట్ మంచి ఉండవచ్చు ఇండియన్ గవర్నమెంట్ మంచి ఉండవచ్చు నెక్స్ట్ వేరే కంట్రీ వాళ్ళు మేము మా కంట్రీని ఇట్లా తీసుకోవాలి మా కంట్రీ వరల్డ్ లీడర్ ఏం వరల్డ్ లీడర్ అయ్యా ఫస్ట్ వరల్డ్ లీడర్ కావాలంటే వాళ్ళు ఉండాలి కదా ప్రపంచ లీడరు ప్రపంచానికి అధిక ఆధిక్యంగా ఉండాలంటే ఏదైనా దేశం అసలు ప్రపంచం ఉండాలి కదా మొదలు ఇప్పుడు కరోనా వచ్చి ఇంతమంది లక్షణం చెప్తాను మళ్ళీ ఇప్పుడు కూడా నేను వరల్డ్ లీడర్ కావాలంటే ఇట్లా రేపు ఇంకొకటి వస్తుంది ఇంకొకటి వస్తుంది మనుషులు ఉండరు నువ్వు వరల్డ్ లీడర్ ఎట్లుంటుంది నీ కంట్రీ ఉండదు నువ్వు వరల్డ్ లీడర్ ఇట్లయితే అసలు కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్స్ ఇవన్నీ వచ్చేసి ఒక డ్రాస్టిక్ గా ఒకటి ఒక సెన్సిబుల్ గా ఒక మంచి ఎన్విరాన్మెంట్ తీసుకుని కానీ ఇంకా రకరకాల సెన్సిబుల్ గా ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి మాట్లాడించి డిస్కషన్ చేసేసి ఇక్కడ ఈగో అనేది ఉండదు కంట్రీ పరమైన ఈగో నేషనల్ పరమైన ఏమి ఉండదు సెన్సిబుల్ గా ఆలోచించాలి సెన్సిబుల్ గా ఉండాలి. కానీ ఇది అంత చెప్పినంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఇట్లా వచ్చి సెన్సిబుల్ గా ఆలోచించడం కదా అరే ఇప్పుడు నువ్వు చైనా వాడు మీరు తినొద్దు తప్ప ఇవి ఎగ్గడతా ఇవి తినొద్దు నచ్చే ప్రతి ప్రాణిని మీరు తింటే ఇట్లా ఇట్లా డేంజర్ అయితే మీ కంట్రీ కూడా మంచిది అంటే వాడు ఎక్కువ ఇంగ్లేదు అనుకో మా కల్చర్ అంటే వాడు కల్చర్ పోతుంది ఈగో పోతుంది కల్చరు ట్రెడిషన్ రిలీజన్ తొక్క తొడపర ఇట్లా పోయింది అనుకో కదా ఇక ఫిక్స్ అయిపోతాయి కదా మైండ్ మొత్తం కండిషనింగ్ అయిపోతాయి కదా నా ట్రెడిషన్ నా కల్చరు నా దేవుళ్ళు నా దయ్యాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇలా పోయింది అనుకో ఇంకెక్కడికి మనం ఇదే పోయినాడు అరే ప్రపంచానికి ఏం కావాలి సెన్సిబుల్ ఏమి ఉండాలి చెట్లు బాగుండాలి అటు వైల్డ్ లైఫ్ ఉండాలి అటు ఫారెస్ట్లు ఉండాలి ఈ ఎవడితే అవి తినొద్దు ఈ పాములను కప్పలను ఎలుకలను గబ్బిలాలను దేని పడితే దాన్ని తినొద్దు అది తింటే మీకే మంచిది కాదు అనేసి ఇవన్నీ సెన్సిబుల్గా ఆలోచించి మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేయాలి. చైనా లాంటి అట్లాంటి ఎవరి దగ్గర తిన్న కంట్రీలో కంప్లీట్ అగ్రెసివ్గా ఇంప్లిమెంట్ చేయాలి అది. ఆ తర్వాత మీద వాటిలో ఇట్లాంటి సమస్యలు ఓన్లీ ఇదనే కాదు ఇంకా వేరే వేరే సమస్యలు ఏవైతే అవి ఉండాలి. ఎక్కడన్నా మూఢనమ్మకాలు లాంటివి ఏమన్నా ఉంటే వాటిని వాళ్ళు గుర్తించి ఇందులో ఏముంది దాన్ని చూడాలి ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇందులో ఉన్న లాజిక్ ఉందా ఇది యూజ్ అవుతుందా కాదా అని చూసేసి అదే ఒకవేళ నష్టం కలిగించేది అయితే మూఢనమ్మకం నష్టం కలిగించకపోతే వాళ్ళు వాళ్ళు ఏదో చేసుకుంటారంటే ప్రాబ్లం లేదు. కానీ అసలు సొసైటీ అట్లా ఆర్జీకి చాలా మంది ప్రజలకు ఆ నమ్మకంతో నష్టం ఉంటే ఖచ్చితంగా దాన్ని అరికట్టాలి ఖచ్చితంగా కండెమ్ చేయాలి దాన్ని ఖచ్చితంగా దాన్ని తీసేయాలి. సో మనకు ఇప్పుడు మనకు కావాల్సింది ఆలోచించే వ్యక్తులు సెన్సిబుల్గా అది కూడా ఆలోచించి ఆ ఆలోచన కూడా ఒక మంచి ఉద్దేశంతో ఉండాలి ఒక సొసైటీ అట్లా ఆర్జీతో ఉండాలి నా కంట్రీ నా స్టేటు నా కంట్రీ నా ఫ్యామిలీ నేను అని ఉండొద్దు లేకపోతే నా ఈ కంట్రీస్ అట్లా ఉండదు మొత్తం ఒక యూనివర్సల్ ఐడెంటిటీతో ఉండదు ఒక విశ్వం యూనివర్సల్ ఐడెంటిటీ అంటే విశ్వంతో ఐడెంటిఫై ఉండరు ఓన్లీ మన మైండ్తో మన వాడితో మన ఫ్యామిలీతో మన ఒక విలేజ్తో మన స్టేట్ వరకు లేకపోతే మన లాంగ్వేజ్తో లేకపోతే మన కల్చర్తో మన ఇండియా వరకు మన రిలీజియన్తో అంటే ఎవరికి వాళ్ళు చెప్తాను మన అంటే కొన్ని నాదని కాదు మన నా లేకపోతే నా మన అనేది కాకుండా మొత్తం ప్లానెట్ ఎర్త్ గురించి ఆలోచించాలి అసలు ప్లానెట్ ఎట్లుండాలి మొత్తం అన్ని కంట్రీస్ ఎట్లుండాలి ప్లానెట్ ఎట్లుండాలి అది అందరు కలిసి ఆలోచించి ఇట్లా మెజర్స్ తీసుకోవాలి. ఈ కరోనా లాంటి వచ్చినప్పుడు ఇట్లాంటివి చేయడానికి సమయం అసలు ముందే చేయాలి ఇప్పుడు అట్లీస్ట్ ఇవి వచ్చినప్పుడు అని చేయాలి ఇట్లాంటివి ఏం చేయకుండా సేమ్ ఇప్పుడు కరోనా ఇష్యూ మేబీ సాల్వ్ అవుతాయి అనుకుందాం ఉదాహరణకు మెల్లమెల్లగా కొద్దిగా తగ్గి కొద్దిగా వైరస్ వచ్చే వ్యాక్సిన్ వచ్చు అది వచ్చు ఇది వచ్చు చెప్పడం మరి ఇప్పుడు ఎట్లా ఇది కూడా తెలియదు అనుకుందాం ఎందుకంటే ఇది కూడా పర్మనెంట్ ఉండదు కాబట్టి తగ్గిందని అనుకుందాం తగ్గాలని కోరుకుందాం కూడా సో తగ్గుతుంది మళ్ళీ సేమ్ అట్లనే పోతే ఏదో చిన్న చిన్న చేంజెస్ చేస్తారు హాస్పిటల్ పెంచుకుంటారు హెల్త్ పెంచుకుంటారు ఇప్పుడు ఏం చేస్తారు ఇది వరకట్ట మన ఆరోగ్య శాఖకు చాలా తక్కువ పర్సెంట్ వేరే కంట్రీస్ చాలా ఎక్కువ శాతం ఆరోగ్య శాఖకు బడ్జెట్లు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఉంటుంది కదా అందులో చాలా తక్కువ పర్సెంటేజ్ ఇస్తారట మన దానికి నిజమే చాలా తక్కువ కేటాయించారు ఇప్పుడు ఏం చేస్తారు పెంచుతారు దాన్ని అది మంచిదే ఎంత ఆరోగ్యం ఎందుకంటే ఫస్ట్ హెల్త్ కదా ఫస్ట్ మనసులు ఉంటేనే కదా కంట్రీ ఉండేది పెంచుతారు ఓకే అంటే అది ఒక చేంజ్ అది మంచి చేంజ్ కానీ సరిపోదు ఇప్పుడు ఇవి చెప్పినాయి రావాలి సో ఇట్లా ఉంటుంది ఇంకా నేను అంటే డీటెయిల్గా ఎప్పుడు రావట్లేదు అసలు ఇవన్నీ ఫస్ట్ నేను అనుకున్న కంటేనే వీడియో చేస్తున్నా కాబట్టి
నెక్స్ట్ ఇప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా ఇట్లా కంటిన్యూ అవుతా ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ సొసైటీ అంటే డిసార్డర్డ్ సొసైటీ, అస్తవ్యస్తమైన సమాజం ఏదైనా, సమాజం అంటే ఓన్లీ ఒక మన మన వరకే, మన విలేజ్ వరకు, మన స్టేట్ వరకు కాదు, అది కంట్రీ ప్లస్ ప్లానెట్ మొత్తం ఎర్త్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వస్తాయి. సొసైటీ అంటే అన్ని వస్తాయి, మనుషులు ఉండేది ఏదైనా సొసైటీ. ఒక దగ్గర మనుషులు ఉండాలంటే, ఒక దగ్గర కొంతమంది మనుషులు ఉండాలంటేనే అది సమాజం అవుతుంది, దాన్ని సొసైటీ అంటే. సో డిసార్డర్డ్ సొసైటీ, అస్తవ్యస్తమైన సమాజం, డిజాస్టర్ అంటే డిజాస్టర్ అంటే కరోనా లాంటి డిజాస్టర్స్ కి దారితీస్తుంది. ఇంకోటి ప్రకృతి పరమైన డిజాస్టర్స్ ఉంటాయి, ఎర్త్క్వేక్ కావచ్చు, సునామీ కావచ్చు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవేమో ఈ ఈ వైరస్ లాంటి ఇదొక రకమైన డిజాస్టర్. సో ఈ డిజాస్టర్స్ కు దారితీస్తా అని చెప్పేసి ఆ వీడియో చేసిన, అందులో కరోనా గురించి ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఆ వచ్చిన పాయింట్ నేను టూ పాయింట్స్ అనుకున్నదాన్ని ఇది చెప్పాలను, ఇది కొద్దిగా చెప్పాలనుకుని అప్పుడు నాకు మిస్ అయింది వేరే వేరే చెప్పినప్పుడు. అప్పుడు మొత్తం డిసార్డర్డ్ సొసైటీ మీద, కరప్షన్ మీద మాట్లాడినా కాబట్టి. సో నాకు మళ్ళీ అందులో సరే ఇది మిస్ అయింది అనేసి ఇప్పుడు నాకు ఇది అన్న ఐడియా వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఒక వీడియో చెప్తాను. నెక్స్ట్ ఇది కంటిన్యూ కావచ్చు, నెక్స్ట్ ఇదే వీడియో ఇప్పుడు నేను చెప్పిన వాటికి లోతుగా పోతుంది, అంటే డీటెయిల్గా పోతుంది. ఇప్పుడు నేను డీటెయిల్గా పోవట్లేదు, జనరల్గా చెప్తున్నా. నెక్స్ట్ నేను డీటెయిల్గా పోతే ఏం చేయాలి ఏమో అంటే జస్ట్ అనుకోవడం. ఇప్పుడు నాకు ఇప్పుడు దాన్ని ఏమంటారు, నాకున్న సోర్స్ ఏది షేర్ చేసుకోవడం. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఉంది, షేర్ చేసుకోవడం. ముందు ముందు నాకు ఒక మంచి పొజిషన్ ఏదైనా వస్తే నేను ఇంకెక్కువ మంది షేర్ చేసుకోవడం, డైరెక్ట్ యాక్షన్లోకి దిగడం. ఏదన్నా ఒక ఏమంటారు దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నా మామూలు అయిన టీచింగ్ ప్రొఫెషన్లో చేస్తున్నాను కాబట్టి మేబీ లెక్చరర్ ప్రొఫెసర్ అయితే నేను ఇంకెక్కువ మందిని కలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది, ఒక టీమ్గా ఏర్పడడానికి ఛాన్స్ ఉంటుంది, మేబీ ఇంకెవరైనా కలవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే వెళ్ళే కొద్ది ఎదిగే కొద్ది అట్లాంటివి వస్తే అప్పుడు నేను ఏం చేయగలిగితే అది చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేయగలిగేది ఇది చేస్తున్నాను, వీడియోలు చేయడం, షేర్ చేసుకోవడం, ఈ విధంగా చేస్తున్నాను. సో మీరు కూడా అంటే ఇప్పుడు నేను ఇంకా ఇంగ్లీష్లో చేయట్లేదు, సేమ్ వీడియోస్ ఇంగ్లీష్లో కూడా వేయాలి. ఇప్పుడు జస్ట్ తెలుగులో చెప్తున్నాను డైరెక్ట్, సేమ్ వీడియోస్ మళ్ళీ మనే మన ఛానల్లోనూ సేమ్ వీడియోస్ డైరెక్ట్గా. కాకపోతే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ కొద్దిగా స్ట్రక్ కాకుండా, వీడియోస్ స్ట్రక్ కాకుండా మర్చిపోకుండా ఉండడానికి ఈ తెలుగులో చెప్పేటి అన్ని చూసుకొని మళ్ళీ ఒకసారి పాయింట్స్ రాసుకుంటాను, పాయింట్స్ రాసుకొని మళ్ళీ నేను ఇంగ్లీష్లో చెప్తాను, కొద్దిగా రీచ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కూడా షేర్ చేస్తే బెటరు. అంటే ఒక సిస్టమ్స్ డిజైన్ చేయడంతో పాటు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అండ్ ఇండివిజువల్ కూడా ఎవరు, మనం కూడా ఎవరికి వాళ్ళని ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ ఏదో చెప్తుంది, ఆర్గనైజేషన్స్ ఏవో చెప్తాయి కానీ ఇండివిజువల్స్గా మనం కూడా ఆలోచించుకోవాలి. మన ఫ్యామిలీ వరకు కూడా ఎంత మంచిగా చూసుకోవాలనేది కూడా ఆలోచించాలి. ఎంత మంచిగా అంటే ఇప్పుడు పొలాలు వాళ్ళు ఉన్న వాళ్ళు మంచిగా అక్కడ గుడిసెలాగా అట్లా వేసుకొని కొద్దిగా కూరగాయలు అవి పండించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఈ ఫుడ్ అంత చెత్త మనం తినేంత చెత్త ఆల్రెడీ తెలుసు, మనం తినే చెత్తనే పురుగుల మందులు అవి కొట్టి తింటున్నాం. సో మనం ఒక ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, అయితే న్యాచురల్ ఫార్మింగ్, మళ్ళీ అందులో కూడా డిఫరెన్స్ ఉంటాయి అంటే ఏమో ఉంటాయి. సో మనం మనమే సొంతంగా న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవాలంటే డ్రై లీవ్స్ కదా, ఎండిన ఆకులు కానీ, మన అనిమల్ వేస్ట్ అంటే జంతుపరమైన ఆ వేస్ట్, ఆ పెండ కానీ అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా అది సాయిల్కి మట్టికి జీవం పోస్తాయి. ఇప్పుడు ఆ లైఫ్ అనేది పోతుంది పురుగుల మందు కొట్టడం వల్ల, ఆ టాప్ సాయిల్ అయితే ఉంది దానికి జీవం లేకుండా పోతుంది. కాబట్టి దానికి జీవం పోయడం కోసం మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఇన్స్పైర్ చేయాలి చాలా మందిని. ఆర్గానిక్ ఫార్మింగ్ అదే న్యాచురల్ ఫార్మింగ్ చేసేసి ఇన్స్పైర్ చేయాలి. ఆ విధంగా చేసుకుంటే ఇట్లాంటి మెజర్స్ తీసుకోవాలి, లేకపోతే ప్లానెట్ ఉండదు, మనుషులు ఉండరు, ఉన్నా కూడా చెత్త చెత్త ఉంటారు అంత. ఇప్పుడు ఎంత చిన్నపిల్లలు మంచిగా పెరగట్లేదు, వాళ్ళు ఇవన్నీ చేయబట్టి సరిగ్గా పెరగట్లేదు. ఫుడ్ కూడా అన్ని ఏవేవో వస్తున్నాయి, కొద్ది ఇండియా కొద్దిగా బెటర్ కానీ వేరే వేరే కండిషన్స్ దారుణంగా ఉన్నాయి. బర్గర్లు, గిర్గర్లు, బ్రెడ్లు ఏవో తింటారు. కాబట్టి సెన్సిబుల్గా ఉండాలి ఇప్పుడు హెల్త్ పరంగా, వాటి పరంగా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే గవర్నమెంట్స్ కానీ ఏదో గవర్నమెంట్ అయినా కూడా, ఇప్పుడు అమెరికా నేను వరల్డ్ లీడర్గా ఉండాలి, ఆల్రెడీ వరల్డ్ లీడర్గా ఉండదు, అదే కోల్పోవడానికి ఇష్టపడదు, దానికి సంబంధించిన మెజర్ తీసుకుంటూ ఉంటుంది. లేకపోతే ఇంకో కంట్రీ చైనా అనుకుంటుంది, ఇంకో కంట్రీ అనుకుంటుంది, ఈ వరల్డ్ లీడర్ ఉండాలి నేను మొత్తం వేయాలి, మా వాళ్ళు మంచిగా ఉండాలి మా కంట్రీ అనుకుంటే తుస్సు అవుతుంది. ఈ సెన్సిబుల్గా అన్ని కలిసి వచ్చి ఒక హ్యూమన్ బీయింగ్ కంప్లీట్గా హోలిస్టిక్గా చూడాలి, పార్ట్స్ పార్ట్స్గా చూడొద్దు, నేను హోలిస్టిక్గా చూడాలి. ఇప్పుడు మనం ఆయుర్వేద మెడిసిన్ అంటాం, ఆయుర్వేద మెడిసిన్ ఏమంటారు అంటే మనుషుల్ని హోలిస్టిక్గా చూపుతుంది. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు మాత్రమే మందు కాకుండా అతను మూడు రకాలు ఉంటాయట, వాతం, పిత్తం, కఫం. అతను బాడీ ఎటువంటిది, వాతపరమా, కఫమా, పిత్తమా అనేది మూడు రకాలు ఉంటాయి మనిషికి. సో దానికి సంబంధించి మందులు ఉంటాయి వాడికి, హోలిస్టిక్గా ఉంటుంది, మనిషిని పూర్తిగా చెప్తారు. అయితే ఇప్పుడు మనం అలోపతి మెడిసిన్ ఏంటంటే ఆ సమస్యకు డైరెక్ట్ ఇస్తూ ఉంటారు, మనం ఎప్పుడు కొద్దిగా జరగబోతుందేమో తెలియదు కానీ ఆ సమస్య ఏమంటే దానికే ఫోకస్ ఇస్తారు, హోలిస్టిక్గా చూడకుండా. అది సైడ్ ఎఫెక్ట్స్ అయితే అందుకే మీకు ఆయుర్వేదంలో వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే, ఓన్లీ ఈ అలోపతిలోనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనం, అదే ఆయుర్వేద ఇలాంటి మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే అవి ఎమర్జెన్సీకి పనికొస్తాయి, ఎమర్జెన్సీ ఏదైనా కట్ అయితే డైరెక్ట్ ఆ మందు ఆలోపతి సంబంధించి తేయాలి తప్పితే. అండ్ అఫ్కోర్స్ వీటికి కూడా ఉన్న చెట్ల రసం అయితే అది ఉంటుంది వస్తుంది, బట్ ఎమర్జెన్సీ ఉండేది, యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎమర్జెన్సీకి డెఫినెట్గా ఆలోపతి యూజ్ అవుతుంది. బట్ జనరల్గా అయితే ఇవి మీతే హోలిస్టిక్గా చూడాలి. అంటే నేను దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మళ్ళీ దీన్ని సపోర్ట్ చేయడం దాన్ని కాదని దేని చూసి దానికి ఉన్నా కానీ నేనేం సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే
వేరే సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఆలోపతి రాగానే అందరు మందులు వాడతారు, మనం మందులు వాడద్దు. గోళీలు వేసుకోవడం మంచిది కాదు కదా, ఎక్కువ గోళీలు వేసుకుంటే మంచిది కాదు, పెయిన్ కిల్లర్స్ కూడా మంచిది కాదు. ఆ గోళ్ళకి మనం అలవాటు అయిపోతుంది, ఊకేసుకోవాల్సి వస్తుంది. అట్లా ఏ విధంగా అయితే డ్రగ్స్ సిగరెట్ స్మోకింగ్ మంచిగా కావో ఇవి కూడా మంచిగా కావు. కాబట్టి మనం ఇంకొకటి ఇంకొకటి చెప్తే ఏం చెప్తారంటే, మీకు ఏమైనా తలనొప్పి రాగానే వెంటనే గోలు వేసుకోవద్దు, కొద్దిసేపు చూడాలి. కొద్దిగా మామూలుగా జనం రాసుకోవడం లేకపోతే ఏదైనా చూసి అది తగ్గుతాయి కదా, వెంటనే వేసుకుంటే అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ టైం వచ్చిన మీకు అంటే దాని సమస్య వచ్చినప్పుడు ఇమ్యూనిటీకి పనిచేయడం ఛాన్స్ ఇవ్వట్లేదు, కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది పనిచేయదు. మళ్ళీ గోలు వేసుకుంటే తక్కువ అయితే అలవాటు అయితే ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి వీడియోలో చూస్తూ ఉంటాయి. ఈ న్యాచురోపతి కానీ మన వికీ వీడియోస్లో కొంతమంది చెప్తూ ఉంటారు కదా, మంచి మంచి పాయింట్స్ అది. అంటే నేను ఏమంటానంటే ఈ సిస్టమ్స్ కానీ వీళ్ళు ఈ ఆలోపతి కానీ అంటే ఇప్పుడు అందరు మెడిసిన్ వేసుకుంటారు వేసుకోండి, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్ మన ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, మన ఇండివిజువల్గా మనం మనం ఆలోచించుకోవాలి. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి సిస్టమ్స్ మంచిగా డిజైన్ చేయాలి, గవర్నమెంట్ పరంగా వాటి పరంగా ఆర్గనైజేషన్స్ అనేది ఒక దగ్గరకు వచ్చి మంచిగా చేసుకోవాలి, వాళ్ళు మొత్తం ఒక రకంగా చూడాలి. ఇంకొకటి మన ఇండివిజువల్గా కూడా మన సెన్సిబుల్గా ఉండాలి, ఆలోచించాలి ఏది రైట్ ఏది తప్పని చూసుకోవాలి. వాళ్ళు బయట అందరూ అది చేస్తారు కానీ కూడా అది చేస్తా అనేటువంటి నాకు ఎంతవరకు కరెక్ట్ ఉందో నాకు ఎంతవరకు సూట్ అవుతుంది అనేది చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. సో లైఫ్లో అది చేయాలి, మీరు అలర్ట్గా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటూ ఇంకేమైనా వీడియోస్ ఉంటే కంటిన్యూ చేస్తాను. సో సెలవు, థ్యాంక్ యూ.